ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రినివా జలాలకు 3 చోట్ల జలహారతి ఇచ్చి తిరుపతిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సరవం సిద్దమైంది. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 9:55 తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. 10:30 మదనపల్లె చిప్పిలి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ హంద్రినివా జలాలకు హారతి కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుండి 12:00 బయలుదేరి పొంగనూరు మండలం పొంగమ్మ చెరువు సమీపానికి చేరుకుంటారు. అక్కడ జలహారతి ఇచ్చాక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 1:30 నుంచి 2:00 విశ్రాంతి తీసుకుంటారు. 2:00 పొంగమ్మ చెరువు హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 2:15 బైర్రెడ్డిపల్లి మండలం మిట్టపల్లి చెరువు వద్దకు చేరుకుంటారు. అక్కడ గంటపాటు జరిగే జలహారతి తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. హెలికాప్టర్లో బయలుదేరి 3:30 తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. సమీపంలో అరవింద్ ఐకేర్ ఆసుపత్రి ప్రారంభిస్తారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు అత్యాధునిక నేత్ర వైద్య సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలను అందిస్తారు. వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి భవనాన్ని దాదాపు 2.7 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. సంవత్సరానికి 30,000 కంటి శస్త్రచికిత్సలు చేసేందుకు అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు బాలాజీ బస్టాండ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ కపిలతీర్థం శిల్పారామం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్కు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5:15 తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 5:30 ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం వెళ్తారు.